హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో మనకి ఏమవుతుందంటే లిప్ సింక్ అయితే అవ్వట్లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు లిప్ సింక్ అయితే అవ్వట్లేదు. లిప్ సింక్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అయితే వీడియో అయితే అర్థమవుతుంది. సో దాట్ మీరు సెట్టింగ్ అయితే తీసుకోవచ్చు. సగం సగం చూసి చేసినట్లయితే మీరైతే అది ఎగ్జాక్ట్గా మీకైతే సొల్యూషన్ అయితే దొరకదనమాట. హై గైస్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటప్పుడు మనకైతే లిప్ సింక్ అయితే అవ్వట్లేదు. దానికి సొల్యూషన్ ఏంటో ఈ వీడియోలో నేను చెప్తానన్నమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసి ఆ తర్వాత సెట్టింగ్స్ అయితే చేసుకోండి. రైట్ గైస్, ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. రైట్ గైస్, ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను కదా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోస్కి వాయిస్ అయితే కరెక్ట్గా వస్తుంది, కానీ రీసెంట్గా చేసిన వీడియోస్కి అయితే వాయిస్ అయితే కరెక్ట్ రాలేదు. ఒకసారి అయితే చూడండి. రైట్, ఇక్కడ ఈ వీడియో అయితే ప్లే చేస్తా చూడండి. రైట్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే లిప్ సింక్ అయితే అవ్వట్లేదు. ఒకసారి చూడండి, ఇంకొక వీడియో చూపిస్తా. ఇదేంటంటే నేను సపరేట్గా ఒక యాప్ ఉపయోగించి అయితే నేనైతే లిప్ సింక్ అయితే చేశాను అన్నమాట. ఆడియోకి వీడియోకి కరెక్ట్ సింక్ అనేది చేశాను. రైట్, చూసారు కదా, ఇదైతే లిప్ సింక్ అయితే సూపర్గా జరిగింది. రైట్, చూసారు కదా, ఇలా అయితే సపరేట్ యాప్ అయితే ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇలా సపరేట్ యాప్ ఉపయోగించడం వల్ల మనకైతే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎడిటింగ్ చేయొచ్చిన వాళ్ళే చేస్తారనమాట, ఎడిటింగ్ చేయరాని వాళ్ళు అయితే చేయలేరనమాట. దానికోసం ఈరోజు అయితే ఈ వీడియోలో సొల్యూషన్ అయితే చెప్తా. రైట్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాప్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ యాప్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సీ ఆల్ యాప్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. దీంట్లో మనకైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. రైట్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం క్లియర్ క్యాచ్ క్లియర్ డేటా అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ క్లియర్ క్యాచ్ తర్వాత క్లియర్ డేటా అనేది క్లిక్ చేయాలి. ఈ రెండు క్లిక్ చేయడం వల్ల మీకైతే అకౌంట్స్ అయితే రిమూవ్ అయిపోతాయన్నమాట దీంట్లో నుంచి, ఇన్స్టాగ్రామ్లో నుంచి. మీరు మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మనమైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ గుర్తుంటేనే ఇలా చేయండి. రైట్, ఒకవేళ గుర్తు లేవు అని అనుకుంటే యూజర్ నేమ్ ఒకసారి చూసుకోండి. పాస్వర్డ్ అనేది ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టేస్తే మనకైతే ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ తోటి అయితే మనమైతే పాస్వర్డ్ అనేది రికవర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది పైన ఐకార్డ్స్లో ఇస్తా, అక్కడి నుంచి అయితే చూసి నేర్చుకోండి. రైట్ గైస్, ఇక్కడ క్లియర్ క్యాచ్ అయితే క్లిక్ చేస్తున్నాను. రైట్ గైస్, క్లియర్ క్యాచ్ అయిపోయిన తర్వాత క్లియర్ స్టోరేజ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. రైట్, క్లియర్ స్టోరేజ్ ఇట్లా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత రీసెంట్స్ అనేది క్లోజ్ చేయండి. రైట్ గైస్, మళ్ళీ ఒకసారి ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో మనకి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. రైట్, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తే ఓపెన్ చేయండి, లేదంటే మీకు మ్యాక్సిమం అయితే అప్డేట్ అని వస్తుంది, అప్డేట్ అయితే చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటేనే మనకైతే యాప్ అనేది కరెక్ట్గా రన్ అవుతుంది, ఇలాంటి చిన్న చిన్న ఫాల్ట్స్ అయితే రాకుండా ఉంటాయన్నమాట. ఇదైతే ఓపెన్ చేస్తున్నా చూడండి. రైట్, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత రైట్ గైస్, ఇక్కడ నా అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా రికవరీ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఇంకొక అకౌంట్ అయితే ఉంది, అది ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ ఎగ్జిస్ట్ అకౌంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అది క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్విచ్ అకౌంట్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే గెట్
హెల్ప్ లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఈ మూడిట్లలో మీకు ఏది గుర్తున్నా సరే అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను అందుకే మ్యాక్సిమం ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోవాలన్నమాట. మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏంటంటే పైన యూజర్ నేమ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఆ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. రైట్ గైస్, ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వచ్చిందనమాట. రైట్, ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా రికవర్ అయితే అయిపోయింది ఇంకో ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చేద్దాము. చేసిన తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తా, చూడండి. రైట్ రైట్ గైస్, ఇప్పుడైతే రైట్ గైస్, ఇప్పుడైతే మనకైతే లిప్ సింక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇలా అప్ టు డేట్ అప్డేట్ చేయడం వల్ల మనకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనం అయితే ఓవర్కమ్ చేయొచ్చు. మీకు మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చినట్లయితే సేమ్ వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకుంటే మీకైతే సెట్ అయిపోతుంది. ఒకవేళ అలా కూడా మీకు సెట్ కాకపోతే నా కింద కామెంట్లో చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను, సొల్యూషన్ అయితే వీడియో అయితే చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.